పోరు మొదలైంది, త్వరలో వేట మొదలవబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క జన సైనికుడు, జనసేన పార్టీ కార్యకర్త, అదేవిధంగా కొంతమంది జనసేన పార్టీ తక్కువ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైపోయింది. ఎందుకంటే ఇది కేవలం జనసేన పార్టీ అనే కాదు, అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ ఇతర పార్టీ కార్యకర్తలైనా సరే, కొంతమంది శృతి మించి రాగాన పడుతూ మాట్లాడడం, కామెంట్స్ చేయడం అయితే చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రేమించేటటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మ్యాక్సిమం. ఎందుకంటే ఆయన డబ్బు పరంగా కావచ్చు, పరపతి పరంగా కావచ్చు, పేరు పరంగా కావచ్చు, ఉన్నత స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ ఇబ్బందుల్లో వచ్చేది ఏంటంటే దిగువ స్థాయి కార్యకర్తలకి, గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటటువంటి కార్యకర్తలకి. ఉదాహరణకి ఒక గ్రామంలో ఉండేటటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అదే గ్రామంలో ఉన్నటువంటి ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. సో వీళ్ళ మధ్య వైరుధ్యాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. జన సైనికులారా, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే వచ్చేసింది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో అసలుకి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలతో పోలిస్తే అవి ఒక పవర్ఫుల్ ఎన్నికలుగా మీరు భావించాలి. ఎందుకంటే ఇంతకాలం ఒక సంప్రదాయబద్ధంగా మాత్రమే రాజకీయాలు జరిగేవి, కానీ ఇప్పుడు అంతకు మించి అన్నట్టు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులే చాలా తీవ్రమైన పరుషమైన పద్యాలు మాట్లాడుతూ అది రెచ్చగొడుతున్నారా లేకపోతే రాజకీయాలు ఈ విధంగానే చేయాలన్నట్లు చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి. సో కాబట్టి ఏ పార్టీ కార్యకర్తలైనా, అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, ఏ పార్టీ కార్యకర్తలైనా తప్పనిసరిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇంకా ఫస్ట్ జనసేన పార్టీ కార్యకర్తల విషయానికి వచ్చిన తర్వాత మిగిలిన రెండు పార్టీల గురించి తర్వాత నేను మాట్లాడతాం. జనసేన పార్టీ కార్యకర్తల విషయానికి వస్తే ముందుగా అధినాయకుడు పవన్ కళ్యాణ్ విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. విశాఖపట్నం వేదికగా పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వెళితే అప్పుడు ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, అదేవిధంగా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఏకంగా పవన్ కళ్యాణ్తోనే వ్యవహరించినటువంటి తీరుపై పవన్ కళ్యాణే స్వయంగా మాట్లాడడం జరిగింది. నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను, నా దగ్గర పదవి లేదు, సో ఒక పోలీస్ ఆఫీసర్ నా చెయ్యి తట్టి నా అంటే వచ్చిన జనానికి చెయ్యి ఊపొద్దు, అభివాదం చేయొద్దు అని చెప్పారంటే నేను అలా చేస్తున్నప్పటికీ ఆయన ఆ విధంగా నన్ను ఆపడానికి ట్రై చేశాడంటే అర్థం చేసుకోండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన, ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన పరిస్థితి ఈ విధంగా ఉందంటే అది డబ్బు పరంగా ఉంది, తర్వాత పేరు పరంగా ఉంది. ఆయన ఒక సినిమా చేస్తే 30 కోట్లు, ఒక యాడ్ చేస్తే ఇంచుమించు 1 నుంచి 2 కోట్లు లేకపోతే 5 కోట్ల లోపు ఉంటాయి. సో ఈ స్థాయి డబ్బు సంపాదన కలిగినటువంటి వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రం కాదు దేశం మొత్తం తెలిసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక కార్యకర్తలు అదే విశాఖపట్నం వేదికగా జరిగినటువంటి సభలో అప్పుడు జరిగినటువంటి కొన్ని పరిస్థితుల రీత్యా ఏకంగా జనసేన పార్టీ నాయకులపైనే కేసులు పెట్టినటువంటి పరిస్థితి, సందీప్ పంచకర్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించి ఏకంగా గడ్డాన్ని తీయించేసినటువంటి పరిస్థితి. సో అర్థం చేసుకోండి పాలిటిక్స్ ఏ స్థాయిలో రివెంజ్లో నడుస్తున్నాయో. ఇక ఇప్పుడు మెయిన్ టాపిక్కి వస్తే కనుక 2024లో మామూలుగా కాదు చాలా పెద్ద సమరం చూడబోతున్నారు. యుద్ధమే, యుద్ధం లాంటి ఒక వాతావరణం అయితే ఉండబోతుంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. ఎందుకంటే ఒక పక్క జనసేన, ఇంకో పక్క టీడీపీ, ఇంకో పక్క వైసీపీ. సో మళ్ళీ ఫస్ట్ జనసేన విషయానికి వస్తే కనుక నాయకుడు, అదేవిధంగా కింద స్థాయి నాయకులపైనే ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి జనసేన పార్టీ అభ్యర్థులపైనే ఈ స్థాయిలో ఉంటే ఇక సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి? గ్రౌండ్ లెవెల్లో ఎదుటి పార్టీ కార్యకర్తలను తిట్టడం కానీ, ఎదుటి పార్టీ నాయకులను తిట్టుతా మాట్లాడడం కానీ, పోస్టులు పెట్టడం కానీ చేసినప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోండి. ఇంతకాలం ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇంతకాలం ఏంటంటే పార్టీలుగా విడిపోయి పోటీలు చేసి ఉంటే కనుక, అది జనసేన, టీడీపీ వేరువేరుగా పోటీ చేసి, వైసీపీ వేరువేరుగా పోటీ చేసి ఉంటే వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా పక్కగా వైసీపీ గెలిచిద్దనే ఆలోచన వాళ్ళకు ఉంది. సో 100% నో డౌట్ అది గెలవడానికి ఆస్కారం ఉంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు మొన్న సభలో, ఇటీవల నిర్వహించిన సభలో ఏం చెప్పాడు? వచ్చే ఎన్నికల్లో పొత్తులతో రాబోతున్నాం, లేదంటే మీరు పూర్తి స్థాయిలో జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు ప్రజలకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తే ఒంటరిగా వస్తాయని చెప్పేశారు. సో పవన్ కళ్యాణ్ పొత్తులతో కూడినటువంటి రాజకీయాలు చేసే అవకాశమే 90% ఉంది, కేవలం 10% మాత్రమే. అప్పటికి జనసేనని ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రజలంతా కూడా ఆయన వెనక ఉంటే మాత్రమే వర్కౌట్ అయ్యేటటువంటి అవకాశం. సో ఆ 10% పక్కన పెడితే ఈ 90% పొత్తుల వైపు వెళ్ళే అవకాశం ఉంది. సో పొత్తులు కన్ఫర్మ్ అయినాయి అనుకోండి, టీడీపీ జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి?
అధికారంలో ఉన్నటువంటి వైసీపీ తమ పదవిని తమ పదవులకు గండం పెడతంటే ఊరుకుంటారా? ఇలాంటి సందర్భంలో జనసేన పార్టీ కార్యకర్తలు కానీ లేదంటే టీడీపీ పార్టీ కార్యకర్తలు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి నేను. ఒక పార్టీ అధికారంలో ఉందంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్గా ఎంత అగ్రెసివ్గా ఉంటారో మీకు తెలిసిందే. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్సీ అనేటటువంటి ఒక ఎమ్మెల్సీ, ఆయన ఒక వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే చివరాఖరికి ఆయనకి ఇప్పుడు బెయిల్ వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి ఒక వ్యక్తి కత్తితో పొడిస్తే, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కత్తితో ఏదో ప్రజాయాత్ర ఏదో చేస్తుంటే పొడిస్తే ఇప్పటికే అబ్బాయికి బెయిల్ రానటువంటి పరిస్థితి. ఒక ఆయన ఏమో డోర్ డెలివరీ ఇస్తే బెయిల్ వచ్చింది, ఇంకొక వ్యక్తి జస్ట్ ఒక గీత గీస్తే కొంచెం రక్తం వస్తే ఆయనకి రాలేదు. అంటే ఇక్కడ ప్రాణం కొంచెం రక్తబొట్లు అన్నట్టు మ్యాటర్ చూస్తే కనుక పరిస్థితి ఎలా ఉంది. సో అధికారంలో ఉంటే పవర్ ఆ స్థాయిలో ఉంటుంది, అర్థమైంది కదా? కాబట్టి ఇష్టం వచ్చినట్లు నోటుకు వచ్చినట్లు కామెంట్లు చేస్తా పోస్టులు పెట్టడం తగ్గించుకోండి. వీలైనంత వరకు విమర్శించొద్దాం అంటలేదు, కానీ అది మితిమించి ఉండకూడదు, వ్యక్తిగతంగా ఉండకూడదు. ఉదాహరణ చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కొంతమంది ఇతర పార్టీలు ఉన్నటువంటి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి పదే పదే మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి, మెగా ఫ్యామిలీ గురించి అడ్డమైన కామెంట్లు చేస్తుంటారు. మరి అదే ఇదే విషయంకి వస్తే, ఇదే పని జగన్మోహన్ రెడ్డిపై మీరు చేస్తే తప్పనిసరిగా కేసులు పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పర్సనల్ అటాక్స్ చేయకండి, వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళకండి. ఏదైనా ఉంటే సిద్ధాంతపరంగా మాత్రమే మాట్లాడండి. ఏదైనా మీకు వైరుధ్యాలు ఉంటే కనుక ఇచ్చిన హామీల ప్రకారమో లేకపోతే రాష్ట్రం ఇలా అప్పులవుతుందనో దీనికి సంబంధించి డిబేట్ మాత్రమే చేయండి తప్ప ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి తిట్టుకునే స్థాయికి, అంతకు మించి అన్నట్లు బూతులు మాట్లాడుకునే స్థాయికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను, జనసేన టీడీపీ గెలిస్తే వచ్చే ఎన్నికలు వీడు గెలవడానికి 95% అవకాశం ఉంది, 1-5% వైసీపీకి ఇద్దాం. సో మరి అధికారంలో ఉన్న పదవి పోతుందంటే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి, తప్పనిసరిగా ఇతర పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని కట్టడి చేయాలనుకుంటారు. ఎక్కడ దాకా ఎందుకు, జీవో నెంబర్ 1 ఎందుకు వచ్చింది? సో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా, ఎవరో సభల్లో మరణించలేదంటే మరణించారు, కానీ దానికి తగిన చర్యలు తీసుకోవాలి కదా. ఎవరు చేశారు అలాంటి పని, ఎందుకు జరిగింది, పూర్తి స్థాయి అంత అయిన తర్వాత తీసుకుంటారు, లేదంటే కనుక అసలు ఇది జరగడానికి రీజన్స్ ఏంటో ముందు తెలుసుకోవాలి, లేదంటే వేల మంది పోలీసులను పెట్టేసి ఇలాంటివి జరగకుండా కాపాడుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సభ నిర్వహించుకుంటే 10,000 మంది వచ్చినా 10,00,000 మంది వచ్చినా ఏ విధంగా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివ్గా పనిచేస్తుందో అదే స్థాయిలో ప్రతిపక్షాలు పెట్టినప్పుడు కూడా యాక్టివ్గా పనిచేస్తే ఇలాంటివి జరగడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ టీడీపీ కానీ వైసీపీ జనసేన కానీ చెప్పేది ఏంటంటే మా సభలు పెట్టుకుంటే తక్కువ మంది పోలీసులు మాత్రం మాకు ఇస్తున్నారు, ఎక్కువ మంది మాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఫస్ట్ జనసైనికుల విషయానికి వస్తే కనుక నోటుకు వచ్చినట్టు అడ్డమైన కామెంట్లు, బూతులతో కూడినటువంటి కామెంట్లు దయచేసి ఎట్టి పరిస్థితులు చేయొద్దు. ఇక టీడీపీ విషయానికి వస్తే కనుక టీడీపీ పరిస్థితి చూసుకుంటే కనుక ప్రస్తుతానికైతే డ్యూయల్ గేమ్ అయితే ఆడుతున్నారు వాళ్ళు, పవన్ కళ్యాణ్తో పొత్తులు కావాలనుకుంటున్నారు. ఇంకా వాళ్ళు కూడా బయటకు వచ్చి పూర్తి స్థాయిలో మాట్లాడలేదు. మాట్లాడిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు వీలైనంత వరకు జాగ్రత్తగానే చూసుకుంటారు ఆ పార్టీ తరఫున, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే కనుక వాళ్ళకి లీగల్ టీమ్స్ అన్నీ ఉంటాయి పర్ఫెక్ట్గా. సో 40 ఏళ్ల పార్టీ తప్పనిసరిగా వాళ్ళైతే తట్టుకోగలుగుతారు. ఇక వైసీపీ విషయానికి వస్తే కనుక వైసీపీ అధికారంలో ఉంది, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా మంత్రులు ఎమ్మెల్యేలే తీవ్రమైన స్థాయిలో మాట్లాడుతూ ఉంటేనే ఏం కావట్లేదు. అలాంటిది వాళ్ళ కార్యకర్తలు ఏదైనా ఒక 4-5 మాటలంటే ఏమైనా జరుగుద్దా, వాళ్ళకి ఏమైనా జరుగుతుందా? లేదు కదా. ఇక ఇక్కడ మెయిన్ టార్గెట్స్ ఎవరంటే జనసేన పార్టీ కార్యకర్తలు. సో జనసేన పార్టీ కార్యకర్తలారా, జాగ్రత్తగా ఉండండి. మీరు వేసే అడుగులు కావచ్చు, మీరు చేసే కామెంట్లు కావచ్చు, అదేవిధంగా మీరు మాట్లాడే మాటలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా రూల్స్కి విరుద్ధంగా లేకుండా హార్డ్గా చాలా దారుణమైన పదజాలం కాకుండా విమర్శన పరంగా మాత్రమే కామెంట్ చేయండి, పోస్ట్ పెట్టండి. అంతే తప్ప బూతులతో కూడినటువంటి పోస్టులు ఎట్టి పరిస్థితులు మీరు పెట్టొద్దు. ఒకవేళ దొరికారంటే మాత్రం బజాయి చేస్తారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.